ఆయన ప్రజాప్రతినిధి, కానీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. నోటి దుసుకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఏది మాట్లాడినా అది వివాదం కావాల్సిందే. కాదు కాదు, వివాదం అయ్యేదే ఆయన మాట్లాడతారు. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇదంతా ఎవరి గురించో. అతనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన నోటికి పని చెప్తూ వస్తున్నారు. ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది. దానికి తోడు బీఆర్ఎస్ అధిష్టానం కూడా కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోకపోవటంతో తన నోటి దురుసు మరింత పెరిగింది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అయిన తరువాత కూడా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రజలకు ఓ రోల్ మోడల్ గా ఉండాల్సింది పోయి తన నోటి దురుసుతో వివాదాస్పదమవుతూ వస్తున్నారు. గతంలో గవర్నర్ గా ఉన్న తమిళిసైపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సెన్సేషనల్ అయ్యాయి. పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు, కేసులవ్వటంతో పాడి కౌశిక్ రెడ్డి వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్పాల్సొచ్చింది. గవర్నర్ ముచ్చట మాట్లాడను, ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా పెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. ఇది రాజ్యాంగమా? కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదిస్తే ఉన్న ప్రభుత్వం. 119 మందిలో ఇవాళ 105 ఎమ్మెల్యేలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అట్లాంటి ఎమ్మెల్యేలు అందరు కలిసి గవర్నర్ గారు కూర్చొని పెట్టుకుంటే దీనికి జవాబు ఏం చెప్తావు మిస్టర్ ఈటలా? జవాబు చెప్పు దీనికి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో హైలైట్. తనను గెలిపించకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రజలను ఎమోషనల్ గా బెదిరించే ధోరణిలో మాట్లాడారు. తనను దీవిస్తే సరే, లేదంటే తమ కుటుంబ సభ్యుల శవయాత్ర చేసుకుంటామన్నారు కౌశిక్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అంతేకాదు, తనను గెలిపించాలంటూ భార్య కూతురుతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలారా, అందరికీ కూడా నమస్కారాలు. 2018లో కూడా నేను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులకి గురైనప్పటికీ ఏనాడు కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టిపోలేదు. మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకున్నా. దయచేసి ఈ ఒక్కసారి మీ అందరూ నా కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కింది, ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ప్రజలను బెదిరించో, సెంటిమెంట్ పండించో ఎట్టకేలకు కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో గెలిచారు. ఇంకేముంది, తన నోటి దురుసును మరింత పెంచారు. తాజాగా పార్టీ ఫిరాయింపు వివాదంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తానంటూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారు. భార్య కూతురును అడ్డం పెట్టుకుని గెలిచి ఇప్పుడు అదే మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెచ్చిన ఓ చీరా ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మరో మెట్టెక్కి ఈ వివాదంలోకి లోకల్, నాన్ లోకల్ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారు. బతకటానికొచ్చినోళ్లంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. మన అయ్య జాగిర ఇది, మా అయ్య జాగిరి, తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రాని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినాని నువ్వు, నువ్వు ఇసిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని
నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేదు రా భయ్, మేము తెలంగాణ వాళ్ళము, రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. నీకు ఆంధ్రోన్వి బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలే బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా తన రాజకీయ జీవితం అంతా వివాదాలతో ముడిపడి ఉంది. సో ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోవాలి, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విశ్లేషకులు చెప్తున్నారు.